మరొకటి కూడా అనుకుందాం, మరొకటి కూడా పోల్చుకుందాం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎవరు ఏం చేశారని మాట్లాడితే, చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు 2014లో మనకి టీవీ పెట్టంగానే రోజు పాపం ఒక ఆవిడ ఇంటి బయట నుంచి ఏడుస్తూ ఉండేది, ఒకడు టక్ చేసుకున్నాడు టీవీ ఇంట్లోంచి తెచ్చి చెంబులు బిందులు చెంబులు తెచ్చి రోడ్డు మీద పడేసేవాడు, అమ్మ ఏడుస్తూ ఉండేది, వెంటనే పక్కింట్లోంచి పసుపు చీర కట్టుకున్న ఒక ఆవిడ వచ్చేది, ఏయ్ ఎవడరా నువ్వు బ్యాంక్ మేనేజర్, చంద్రబాబు మా చంద్రన్న వస్తున్నాడు మా అక్క చెల్లెల లోన్లన్నీ కడతాడు అనగానే అతను గగగా భయపడిపోయి ఆ బ్యాంక్ మేనేజర్ సామాన్లన్నీ లోపల పెట్టేసేసి అటు పారిపోతుంటాడు టీవీ అడ్వర్టైజ్మెంట్, వెంటనే చంద్రబాబు ఫోటో వస్తుంది, చంద్రన్న వస్తున్నాడు మీరందరూ ధైర్యంగా ఉండండి లోన్లు కట్టబాకండి, చంద్రబాబు వచ్చి బేషరతిగా డోక్రా అక్క చెల్లెల ప్రతి పైసా కడతాను అని చెప్పాడు. ఏంటయ్యా జరిగిందంటే చంద్రబాబు గారు వచ్చాడు ముఖ్యమంత్రి అయ్యాడు, డోక్రా అక్క చెల్లెలు ఎవరైతే చంద్రబాబును నమ్మి అప్పులు కట్టకుండా కూర్చున్నారో వాళ్ళ చెంబు చేట ఇంట్లో అన్ని కూడా వేలమేయటం జరిగింది. గ్రూపుల్లో డ్వాక్రా గ్రూపుల్లో చంద్రబాబు పుణ్యమాని 150,000 గ్రూపులు డిఫంక్ట్ అయిపోయినాయి, దివాళా తీసినాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఓటేసే రోజుకి డ్వాక్రా అక్క చెల్లెల అప్పు ఎంత ఉంటే అంత 4 దఫాలుగా చెల్లించే బాధ్యత నాది అన్నాడు. 3 దఫాలు ఇప్పటికి చెల్లించాడే లేదా? ఎంత చెల్లించాడు మొత్తం? రేపు వచ్చే నెలలో ఈ నెలలో జనవరి మాసంలో వేసే డబ్బులతో 4 దఫా కలిపి ఎంత అవుతుందో తెలుసా? 25,570 కోట్ల రూపాయల డబ్బులు జగన్మోహన్ రెడ్డి 4 దఫాలుగా 5 ఏళ్లలో డ్వాక్రా అక్క చెల్లెల అకౌంట్ లో పైసా నయా పైసా లంచం ఎవరికి ఇవ్వకుండా సరాసరి మీ బ్యాంక్ అకౌంట్ లో వేసాడు. నిజమా కాదా? ఇది నేను చెప్పేది అబద్ధమా? ఇవాళ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కే రోజుకి 74 లక్షల మంది పొదుపులో ఉంటే ఇవాళ 98 లక్షల మంది డ్వాక్రా అక్క చెల్లెళ్ళు పొదుపు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? పోనీ దివాళా తీసిన గ్రూపులు ఏమున్నాయా అంటే 99.07% బ్రహ్మాండంగా కడుతున్నారు గ్రూపులు, కేవలం 0.03% మాత్రమే అప్పు కడతలేదు. అంటే ఎంత? 100కి 100% నిక్కచ్చిగా నికార్సుగా ప్రతి ఆడపిల్ల డ్వాక్రాలో తీసుకున్నటువంటి ప్రతి అప్పు కూడా నికార్సుగా కడుతున్నారు. ఎందుకు కడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు 0 వడ్డీతో సహా అక్షరాల చెప్పిన మాట మాట్లాడిన మాట తూచా తప్పకుండా చెల్లిస్తున్నాడు. ఇవాళ మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు కూడా, చంద్రబాబు నాయుడు గారికి కూడా నా సైజు కొడుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారికి కూడా నా సైజు నా శాలిల్ ఇక్కడ ఎవరైనా టైలర్లు ఉంటే గనక ఆ ప్యాంటు కొలతలు నడుము కొలతలు ఈ చొక్క ఈ జబ్బల కొలతలు నా సైజు నాకన్నా ఎక్కువ సైజు ఉన్నటువంటి కొడుకున్నాడు, ఉన్నాడా లేడా? అతను మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమిచ్చాడయా సెంటు భూమంట, మా బాత్రూమ్ అంత సరి మా బాత్రూమ్ కూడా సెంట్ మా బాత్రూమ్ అంత ఉంది సెంటు భూమి అని మాట్లాడుతున్నాడు. వాస్తవమే ఆగండి, వాస్తవమే వాళ్ళ బాత్రూమ్ అంత సైజు ఉంటుంది. మరి నేను నాకన్నా సైజు పెద్దగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కొడుక్కి బాగా లావుగా ఉంటే మరి సెంటు సలం ఉండదు బాత్రూమ్ కాక ఇంకెంత కావాలి? చిన్నగా ఉంటే ఇరుక్కుపోతాం కదా లోపలికి వెళ్ళి, బయటకు వచ్చే పని లేదు కదా. ఇవాళ మరి ఎవడైతే ఈ మాట మాట్లాడుతున్నాడు, సాక్షాత్తు 75 ఏళ్ల వయసు వచ్చినటువంటి ముసల చంద్రబాబు నీతి జాతి లేకుండా సిగ్గు శరం లేకుండా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే అతను ఏం చెప్పాడు 14లో, నాకు ఓట్లేండి మీ అందరికీ ఇల్లు లేని ప్రతి పేదవాడికి 3 సెంట్లు స్థలం ఇచ్చి 150,000 రూపాయలతో ఇల్లు కట్టిస్తానని మాట్లాడాడు. ఓట్లేసాం ఇల్లు లేని పేదవాళ్ళందరం కూడా ఓట్లేసాం. 3 సెంట్లు కాదు, ఈ అనంతపురంలో ఎవడికన్నా 3 గజాలు ఎవడికన్నా ఇచ్చాడా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు, అనంత వెంకటరామ రెడ్డి అని ఎమ్మెల్యే అయ్యాడు. ఇల్లు లేని నిరుపేదలకి 23,000 మంది పైచిలుకు మందికి 105 కోట్ల రూపాయలు పెట్టి ఆయన
కొడిమి, కొడిమి, ఆలమూరు, కూరుగుంట, ఉప్పరపల్లిలో మొత్తం కూడా భూమి కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలు ఇచ్చాడా లేదా? ఇవాళ ఆయన మాట్లాడతాడు, ఏంటయ్యా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి మీరు ఇచ్చింది, మీకు ఇచ్చిన ఇంటి స్థలం, తమ్ముడు తమ్ముళ్ళు శ్మశానంతో సరిపోద్దు కదా, శ్మశానం మీ ఇల్లు శవం పాతి పెట్టుకుంటా సరిపోద్దు కదా అని మాట్లాడాడు. ఈ 75 ఏళ్ల ముసలోడు 3 సెంట్లు స్థలం ఇస్తానని చెప్పి మాట తప్పినోడు మాట్లాడిన మాట నిజమే. ఈ స్థలం సెంటు స్థలం విలువ ఎవడికి తెలుస్తుందంటే, ఇదే అనంతపురంలో ఇంట్లో భర్త గబాల్న అన్నం తింటానో మంచినీళ్ళు తాగుతానో పడిపోతే, కొడుకు గబాల్న ఆటోలు వేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్తే, హాస్పిటల్కి వెళ్ళిన అరగంటకి కొడుకు తల్లికి ఫోన్ చేసి అమ్మా నాన్న చచ్చిపోయాడు అమ్మా అని చెప్తే, గొళ్ళని ఇంట్లో ఏడుస్తుంటే ఇంటి యజమాని వచ్చి అమ్మా మీరేమన్నా అనుకోండి మీ ఆయన శవాన్ని మాత్రం మా ఇంటికి తీసుకురాబాకండి, మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని చెప్తారా చెప్పరా? అద్దెంటికి శవాన్ని తీసుకురావద్దని మీ ఊళ్ళో చెప్తారా చెప్పరా? మా ఊళ్ళో అయితే చెప్తారు. ఇంటికి శవాన్ని తీసుకురావద్దని చెప్తే కనీసం మా ఊరు బందరు, మీ ఊరు అనంతపురం, కనీసం అంటే దుఃఖం తీరా తనవి తీరా, దుఃఖం పోయే వరకు తనవి తీరా ఏడుస్తా కూడా అవకాశం లేకుండా భర్త శవం హాస్పిటల్ నుంచి సరాసరి శ్మశానానికి తీసుకెళ్తంటే రోడ్డు మీద పడుకోబెట్టి రోడ్డు మీద ఏడ్చిన ఆ కుటుంబ సభ్యులకు తెలుస్తుంది ఈ సెంటు స్థలం జగన్ ఇచ్చినటువంటి అనంతాన్ని ఇచ్చినటువంటి ఈ సెంటు స్థలం విలువ అవునా కాదా? అంతేగాని 3 సెంట్లు ఇస్తాను ఓటేయండి అని మాట తప్పిన ఈ ముసలోడికి తెలుసుదా? మీ సెంటు స్థలం నా లెట్రిన్తో సమానం అని చెప్పినోడికి తెలుసుదా? ఇవాళ ఇటువంటి దుర్మార్గులు ఒక్కసారి వ్యత్యాసం చూసుకోండి. ఆ 75 ఏళ్ల ముసలి చంద్రబాబు మాటలు నమ్మి ఓటేస్తే ఏం అనుభవించాం? ఇవాళ జగన్ 50 ఏళ్ళు కూడా నిండినటువంటి కుర్రాడు, అరే రాజశేఖర రెడ్డి కొడుకు కదా అని చెప్పి నమ్మి మనం ఓటేసినందుకు 50 ఏళ్ళు 5 పదులు నిండని కుర్రాడు ఏం చేసి చూపించాడు? ఈ రాష్ట్రంలో 12,000 కోట్ల రూపాయల డబ్బులు పెట్టి స్థలాలు కొని 31 లక్షల పైచిలుకు మందికి నిరుపేదలకి, అరే పక్షికి కూడా ఈ చెట్టు మీద ఉన్నటువంటి పిట్టకు కూడా గూడు కట్టుకుందామని గూడు కడతదే అట్లాంటిది, చచ్చేలోపు ఒక్కసారైనా సొంత ఇంట్లో నిద్రపోయి చచ్చిపోదాం, ఒక్క ముద్ద తిని చచ్చిపోదామని ఆశ తీరకుండా చచ్చిపోయే లక్షలాది మంది కోరిక తీర్చినటువంటి జగన్ గొప్పోడా? ఈ 75 ఏళ్ళు మన ఊళ్ళో తిమ్మమ్మకు వచ్చినటువంటి వయసుకి వచ్చినటువంటి ఈ చంద్రబాబు లాంటి మనకు కావాలా? మళ్ళీ వాళ్ళు అడుగుతున్నాడు మళ్ళీ నాకు ఓటేయండి అని. మరి 2014 నుంచి 19 దాకా నువ్వే ఉన్నావు కదా, ఇవాళ ఆడవాళ్ళందరికీ ఫ్రీ బస్సు అని చెప్తున్నాడు. మరి 14 నుంచి 19 దాకా ఫ్రీ బస్ ఇచ్చావా? ఇవ్వలేదు కదా. డ్వాక్రా వాళ్ళకి డబ్బులు వేస్తా అన్నావు, వేసావా? రైతులకు రుణమాఫీ అన్నావు, వేసావా? మరి రేపు బస్సు ఇస్తావా? ఇవాళ అధికారం పోతే అరచేతిలో వైకుంఠం, మీరు ఎప్పుడున్నారా అరచేతిలో వైకుంఠం చేపిస్తారని చంద్రబాబు నాయుడు కొడిసి అరచేతిలో వైకుంఠం చేపిస్తున్నారు. మరి 14 నుంచి 19 దాకా ఇవాళ చెప్పిన 6 హామీలు ఏమైనాయి? అప్పుడు కూడా హామీలు ఇచ్చావు కదా, పవన్ కళ్యాణ్ బొమ్మ సినిమాలు చూడరా మీరు, పవన్ కళ్యాణ్ బొమ్మ చంద్రబాబు బొమ్మ వేసి ఇంటింటికి పంపించాడు కదా, ఇది నా హామీ, 600 హామీలు, 3 సెంట్లు స్థలం ఇస్తాను, డ్వాక్రా అక్క చెల్లెళ్ళకి రుణం బేషరతుగా చేస్తాను, రైతులకి రుణమాఫీ కూడా కాదు, వ్యవసాయం కోసం తాకట్టు పెట్టినటువంటి బ్యాంకులో ఉన్న ఆ ఇంటి ఇల్లాలు నగలు కూడా నేనే వదిలించుకొస్తానన్నాడు. తాకట్టు వాకట్టు అయింది, మీ దగ్గర వాకట్టు అంటారు, ఏమంటారు, వేలం అయిపోయింది, తాకట్టు వేలం వేసేసారు బ్యాంకోడు. చంద్రబాబును నమ్ముకుంటే పుల్లు క్రాబు కచ్చక్కర్లా పుల్లు క్రాబు కొడతాడు.